వరసలపురం సాహెబ్ నగర్ లో అత్తారింటి ముందు మహిళ ఆందోళనకు దిగింది। తనకి పెళ్లి కాలేదని నమ్మించి ఫరూక్ అనే వ్యక్తి తనను మతాంతర వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది। పెళ్లి కాలేదని తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని తనతో ఉన్న డబ్బు బంగారం తీసుకొని తనను రోడ్డు మీద వదిలేశాడని తెలిపింది। తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళా సంఘాలతో విన్నవించుకుంది। అతను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, హిందూ ధర్మంలోనే పెళ్లి చేసుకున్నాడు। తర్వాత ఏంది దీన్ని ఇక్కడ తీసుకొచ్చి నాకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె క్యారెక్టర్ అట్లా, అందుకే నిన్ను తీసుకోవాల్సి వచ్చిందని ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది। అదైపోయింది, ఆమెకు నచ్చితేనే నువ్వు ఏంది ఉందువు లేకపోతే లేదు అని చెప్పి ఈసొల్లంతా చెప్పిండు, నేను నీతోనే ఉంటాను నీతోనే చేస్తానని చెప్పి చెప్పిండు। ఆమెను చూసిన తర్వాత ఆమె నాకు నచ్చలేదు। తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పి నన్ను మొత్తానికి చూడడం మానేశాడు। నా ఆరోగ్యం క్షీణించి నేను అప్పటికే ప్రెగ్నెంట్ తో ఉన్నాను, రెండో నెల మూడో నెల ప్రెగ్నెంట్ తో ఉన్నాను। ప్రెగ్నెంట్ తో ఉంటే ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోయింది, నేను హెల్త్ ఇష్యూ తో సఫర్ అవుతూ వీళ్ళ ఇంటికి వచ్చి ఆ ఆవిడికి చెప్పింది నేనే, నీ మొగుడు నన్ను ఇలా చీట్ చేశాడు, మోసం చేశాడు, అప్పటికే నాది 16 తులాల బంగారం తీసుకున్నాడు, అప్పటికే మోసం చేసి నన్ను చీట్ చేసి చేశాడని చెప్పి నేను వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పిన ఇట్లా అయిందమ్మా అని, నీ పోడా అని చెప్పి వాడిని వేరే రూమ్లో వేసేసి నన్ను బ్లీడింగ్ అయ్యేలాగా ఎంత దారుణంగా ఆమె కొట్టిందంటే, ఇప్పుడు వెళ్ళింది ముండ, ఎంత దారుణంగా కొట్టిందంటే మనిషిని కరికరం లేకుండా, ఏ భార్య అయినా తప్పు చేసిన మగోని ఫస్ట్ దండిస్తుంది, ఆడిని లోపల పెట్టేసి నన్ను ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా బ్లీడింగ్ అయ్యేలా కొట్టింది। కొట్టిన తర్వాత నా అంతటి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినా, కొన్ని రోజులకి ఇంది సరూనగర్ పిఎస్కి వెళ్ళి కేసు ఫైల్ చేసినా।